వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి ప్రతీక ఆ సన్నిధి సర్వమత సారమే ఆ మందిరం యొక్క సారాంశం శతాబ్ద కాలం పైబడి చరిత్ర ఉన్నటువంటి ఆ సన్నిధికి నిత్యం ఎంతో మంది భక్తులు విచ్చేస్తుంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం కూడా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తమ తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటుంటారు అటువంటి మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రదేశమే గుంటూరు నగరంలోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గా ప్రస్తుతం మనం ఆ దర్గా వద్ద ఉన్నాం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ దర్గా యొక్క విశిష్టతను స్వామివారి మహిమలను తెలుసుకుని వద్దాం ఒకసారి నాతో వచ్చేయండి శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గా లోపలికైతే మనం వచ్చేసాం ప్రస్తుతం మనం లోపలగా మనకి ఎంటర్ అవ్వగానే కుడి చేతి వైపు మనకు ఒక జెండా చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ జెండా చెట్టుకి భక్తులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా మొక్కుబడులు కూడా మొక్కుకుంటారు తమ పిల్లల చేత కూడా జెండాలని సమర్పిస్తూ ఉంటారు ఈ సందర్భం ఉరుసు సందర్భంగా కూడా కొంతమంది ప్రతి ఏటా కూడా ఇక్కడ జెండాలను సమర్పించుకోవడం కూడా ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఎంతోమంది భక్తులు కూడా ఆ జెండా చెట్టుకి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు ఒకసారి లోపలికి ఇంకొంత దూరం ప్రవేశిస్తే ఇక్కడ మనకి కుడి చేతి వైపు కనిపిస్తుంది ఇక్కడ ఎంతోమంది కూడా ఏంటంటే స్వామివారికి కృపక పాత్రలు వేయడ క్రమంలో ఏదైతే సంబంధించి నిద్రలో కూడా ప్రత్యేక నిద్రలో కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదైతే సంబంధించి అనారోగ్య సమస్యలు కానివ్వండి అదేవిధంగా శత్రు పీడతలు కానివ్వండి ఏదైనా సమస్యలు శత్రువుని వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలన్నటువంటి కోరికతో ఆకాంక్షతో కూడా ఇక్కడ ఈ దర్గాలో ప్రత్యేక నిద్రలో కూడా చేస్తూ ఉంటారు ప్రస్తుతం అదేవిధంగా మనకి ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే ఒకసారి మనకు కనిపిస్తుంది ఇక్కడ సంబంధించి బాబావారి ఏదైతే దర్గాలో ప్రధాన అంశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ప్రత్యేక అలంకరణ చేసినటువంటి బాబావారి మందిరం కూడా మనకి ప్రస్తుతం అయితే దర్శనమిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు ప్రతి గురువారం కూడా అదేవిధంగా శుక్రవారం కూడా ప్రత్యేక అలంకరణ కూడా చేస్తారు బాబావారికి ఇక్కడ ఇటువంటి బాబావారిని ఎంతోమంది భక్తులు కూడా దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎంతోమంది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం నలుమూలల అదేవిధంగా విదేశాల్లో కూడా ఎంతోమంది భక్తులు బాబావారికి విశ్వాసంగా ఉంటూ ఉంటారు బాబావారిని ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారని చెప్పి కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ప్రస్తుతం మనకు సంబంధించి ఈ ఏదైతే దర్గా ఉందో ఈ దర్గాకి ధర్మకర్త అయినటువంటి రావి రామ్మోహన్ రావు గారు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ దర్గా యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం రామ్మోహన్ రావు గారు నమస్తే అండి సార్ ప్రధానంగా చెప్పండి అంటే ఈ దర్గా యొక్క విశిష్టత ఏంటండి ఇప్పుడు మన కలియుగ దైవం అంటే శ్రీ మస్తానయ్య గారండి ఈరోజు కలియుగంగా బాబాగారి దగ్గర మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు బాబాగారి దగ్గరికి వచ్చి ఆ బావిలో స్నానం చేసి ప్రదర్శన చేయగానే విత్ఇన్ అవర్స్లో వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనం రోజుకి నిత్యం ఓ 15-20 మందిని చూస్తుంటాం రోజు కూడా మనం ఏ టైంలో కూడా అయినా 24 అవర్స్ కూడా ఈ బాబాగారి దగ్గరికి పేషెంట్లు కానీ ఇట్లా ఒకరు మోసుకొని వస్తుంటారు ఒక 5 ఆరుగురు 10 మంది ఒకరిని పట్టుకొని వస్తుంటారు దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ గాలి పట్టిన వాళ్ళు కానీ ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కానీ సెలైన్ బాటిల్స్తో వచ్చేవాళ్ళు కానీ ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుండి ఇక్కడి వరకు 10 మంది మోసుకొచ్చి ఆ బావి దగ్గర స్నానం చేసి ఇక్కడికి వచ్చి రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్గా నెమ్మదిగా వాళ్ళంతకు వాళ్ళు లేచి నడిచి హాయిగా వెళ్తుంటారు ఎందరో అభాగ్యులకి బాబాగారు సంతానాన్ని ప్రసాదించారు ఈరోజు ఆ సంతానమే మస్తాన్ బి మస్తాన్ వలి మస్తానమ్మ మస్తానయ్య మస్తాన్ రెడ్డి మస్తాన్ రావు ఇలా కుల మతాలకు అతీతంగా భాష ఈ భేదాలు లేకుండా క్రిస్టియన్స్లో కూడా ఎంతోమంది మస్తాన్ రావులు ఉన్నారు ఈరోజు క్రిస్టియన్ ఫాదర్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు హిందూస్ కానీ జైన్స్ కానీ సిక్స్ కానీ అందరూ కూడా బాబాగారిని ఒక దత్తాత్రేయ స్వరూపమాలే పూజించుకుంటారు ఆయన కదిలేది నడిచే దేవుడు అన్నట్టు మన చంద్రశేఖర స్వామి వారిని తెలుసుకున్నాం ఈరోజు మస్తానయ్య గారు ఆయన సమాధి నుండే భక్తుల్ని పిలిస్తే పలికే మస్తానయ్య అని ఈరోజు మనం ఈ భక్తులందరి యొక్క మిక్కిలి విశ్వాసం
ప్రధానంగా ఇప్పుడు ఈ దర్గాకు సంబంధించినటువంటి 131 ఉరుస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉరుస మహోత్సవాల సందర్భంగా మొత్తం ఎంతమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉంది? వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈ ఉరుస మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా సుమారు రోజుకు 35,000 చొప్పున 5 రోజులు కూడా భక్తులు వచ్చేస్తున్నారు. ఈ భక్తులు దేశ నలుమూల అన్ని రాష్ట్రాల నుండి కూడా వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి చక్కని భోజనం, అప్పట్లో బాబా గారికి ఇష్టమైన గోంగూర, కలియ, వెజ్ బిర్యానీ, ఇది ఎంత అద్భుతంగా ఉంటుంటే అమృతం వలె ఉంటుంది. ఇది తిన్న వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళ అనుభూతులు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తన పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి కారులో వచ్చి కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అలానే ఈ అన్న సంతర్పణ కార్యక్రమం 2007 ఆగస్టు 20వ తారీఖు స్టార్ట్ చేశాము. నిత్యాన్నదానం రోజు కూడా 200 మంది భక్తులకి పేదలకి అన్నదానం 12:30 నుండి 2 గంటల వరకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలానే శుక్రవారం ఆదివారం 350 మందికి పైచీలకు భోంచేస్తారు. ఈ ఉరుస 5 రోజులు కూడా రోజుకి 30 నుండి 35,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా ఒక యజ్ఞంలా జరుగుతుంది. ఈ ఫండ్స్ కానీ ఇవి కానీ నేను ఎక్కడా ఎవరిని వెళ్ళి అడగను. బాబా గారే వాళ్ళకి ఏవైతే చేశారో, కోరికలు తీర్చారో వాళ్ళకి కనపడి నాకు ఒక బస్తా బియ్యం వేయి, నాకు ఒక బస్తా కందిపప్పు వేయి అని ఆయన చెప్తే వీళ్ళు తెస్తారు. తప్పితే మనం అడిగింది ఏమీ లేదు. ఇలా వాళ్ళ ప్రేమతో వాళ్ళు తినే అన్నంలో ముందు వండించే ముందు ఒక పిడికిడి బియ్యం తీసి ఒక బస్తాలో వేస్తే అది నెలకో సంవత్సరానికో బస్తా నిండిద్ది. ఆ బస్తాని తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఉరుస మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా భక్తులు విచ్చేసిన సందర్భంలో వాళ్ళు ఉండడానికి ఏమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా? చలువు పందిళ్ళు ఏర్పాటు. ఈ ఉరుసోత్సవం 5 రోజులు జరిగింది. ఈ ఉరుసోత్సవానికి విచ్చేస్తున్న వాళ్ళందరికీ కూడా పైన 3 స్టేర్లు ఉంది, పక్కన ఒక 20 టాయిలెట్స్ ఉన్నాయి. అలానే చలువు పందిళ్ళు వేశాము. వాళ్ళకి మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యం అన్నీ కూడా చేశాము. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి, అదేవిధంగా విదేశాల నుంచి కూడా ఆ భక్తులు ఇక్కడికి వచ్చి బాబావారిని దర్శించుకుంటారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా కూడా ఎవరైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి బాబావారి సన్నిధి కనుక విచ్చేస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా రావి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. దర్గా ఆవరణలో ఉన్నటువంటి మస్తానయ్య గారి బావి కూడా చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకసారి ఆ బావి యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఎవరైతే ధర్మకర్త ఉన్నారో రావి రామ్మోహన్ గారు ప్రస్తుతం ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతంగా దర్గా ఆవరణలో ఉన్నటువంటి మస్తానయ్య గారి బావికి ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఏమండి, మనం శివుణ్ణి చూస్తుంటాం, శివుడి నెత్తి మీద గంగ వస్తుంది. ఈరోజు బాబాగారి తల దగ్గర నుండి టచ్ చేసి ఆ వాటర్ ఈ బావిలోకి రావడం వల్ల ఈ బావికి అంత ప్రాముఖ్యత. శివుడిది శివగంగ ఎలానో బాబాగారి బావి అలా. ఎందుకంటే బాబాగారి సమాధి ఇక్కడ. ఆ సమాధిని టచ్ చేస్తూ వచ్చిన ఈ వాటరు సకల రోగాలను నయం చేసే సంజీవిని అని మనం నమ్ముతున్నాం. భక్తుల యొక్క నమ్మకం ఈ వాటర్ తాగి వాటర్ పోసుకున్న వాళ్ళకు అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళు వెంటనే రికవరీ విత్ఇన్ సెకండ్స్లో వచ్చింది. ఈ బావి యొక్క ప్రత్యేకత అంటే అదేనండి, ఆయన టచ్ చేసి వచ్చింది కాబట్టి ఆ నీటికి ఒక అంత పవిత్రత. అంటే మేము చూస్తున్నాము ఇక్కడ చాలామంది కూడా ఏంటంటే ఆ బావితో సంబంధించి ఆ నీళ్ళని తల మీద కొంతమంది చల్లుకుంటున్నారు, అదేవిధంగా కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు? అదేనండి, వారి బాధలు, రోగాలు, వారికి మెడికల్గా నయం కాని రోగాలు కానీ అలాంటివి ఎన్ని ఉన్నా కూడా వచ్చి ప్రతి ఒక్కరూ మొహం కడుక్కొని ఆ బావిలో నీళ్లు ఇలా తాగి స్నానం చేయడం కొంతమంది చేస్తారు. బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రతి వారు ఈ బావి నీరు తాగి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాతే బాబాగారిని దర్శించుకోవడం జరుగుతుంది. మనం చూసాం శివుడికి ఇలా గంగ వచ్చింది, అలానే బాబాగారి తలవైపునున్న గంగ ఇది. శివస్వరూపమే బాబాగారు.
శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గాకు ప్రతి ఏడాది విచ్చేసేటటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క ఏదైతే దర్గా విశిష్టత గురించి ఎందుకు వాళ్ళు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తున్నారనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? జగ్గైపేట అండి. నేను ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయ్యాను. నా పేరు సుదర్శన్ రావు. మా బాబు తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఇక్కడ గుంటూరు చూపించడం నమ్మ యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రైన్ నుంచి పడ్డాడు. ఆ మూమెంట్లో హాస్పిటల్లో అందరి దగ్గర చూపించాను కూడా కాదు అనుకోకుండా మస్తాన్ దర్గాకు వచ్చాను. 12 సంవత్సరం డిసెంబర్లో వచ్చాను. ఆ పంచి బయట తిరిగేవాడిని ఇక్కడ. అని కొంతకాలం అట్లా తిరుగుతున్నా వాడు ఎటువంటి బయట ఈ 4 గేట్ల నుంచి బయటకు తిరిగే బయటకు పెరిగించేవాడు. ఇక్కడున్న ముజావర్లు కానీ మన ధర్మకట్ట రామ్మోహన్ గారు వాడిని బెదిరించి తీసుకొచ్చేవాళ్ళు అయినా ఆగట్లేదు. లోపల పోయి పాదాల దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ లోపల జరగటం తప్ప గేట్ బయట కూడా వచ్చేవాడు కాదు. కుల మతాల అతీతంగా బాగున్నారు ఇక్కడ. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఏ ఊరు నుంచి వచ్చారు, ప్రధానంగా మీరు బాబా గారిని విశ్వసించడానికి ప్రతి ఏడాది ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? మాది తెలంగాణ డిస్ట్రిక్ట్, తెలంగాణ యాదాద్రి డిస్ట్రిక్ట్ భువనగిరి. మేము బాబా గారి దగ్గరికి ప్రతి ఏటా వస్తుంటాము. నాకు ఇక్కడ మొక్కున్నాకనే పెళ్ళయింది, 3 పిల్లలు నాకు. ఇప్పుడు అంతా బాగుంటుంది, ప్రతి ఏటా కంపల్సరీ వస్తున్నాను. మీరు చెప్పండి బ్రదర్, అంటే బాబా గారి మహిమలు అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఎటువంటి, నేను గతంలో మీ అంటే లైఫ్లో ఎటువంటి చదువు చూసారా, ఎక్కడ విన్నారా? చాలా గొప్ప అనుభూతులు ఉన్నాయండి మస్తాన్ బాబా గారి దగ్గర. నేను గత 4 సంవత్సరాలుగా ఈ దర్గాకు రావడం జరుగుతుంది. కిందటి సంవత్సరం మా తల్లిగారు అనారోగ్యంతో బాధపడుతుంటే హాస్పిటల్ జాయిన్ చేశాం. జాయిన్ చేస్తే మల్టీ ఆర్గాన్ ఎఫెక్ట్ అన్నారు. డాక్టర్లు అందరూ వెంటిలేటర్ మీద ఉంది, మేమేమి చేయలేము, మీరు వెంటిలేటర్ తీసేస్తే మేము మీ తల్లిగారు మరణిస్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న సందర్భంలో కూడా నేను ఇక్కడికి రావడంతో రావి రామ్మోహన్ రావు గారు మాకు చాలా ఎంతో ఆత్మీయంగా ఉంటారు మాతోటి. వారిని అడిగితే బాబా గారు యొక్క విశిష్టత చెప్తే మేము బాబా గారిని వేడుకోవడం జరిగింది. బాబా గారిని నేను ఇదే ఉరుసులో, కిందటి సంవత్సరం ఇదే ఉరుసులో మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, మళ్ళీ ఇదే ఉరుసులో మా అమ్మగారు ఇవాళ దర్గా చుట్టూ తిరుగుతున్నారంటే బాబా గారి మహిమే. డాక్టర్లు చేతులు ఎత్తేసింది కూడా బాబా గారు స్వయంగా నా స్వప్నంలోకి వచ్చి చూపించారు. మా తల్లిగారికి ఆరోగ్యం ఎలాగైతే మెరుగుపడిందో ఆయన స్వయంగా నాకు స్వప్నంలోకి వచ్చి చూపించారు. డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా బాబా గారు వచ్చి అక్కడికి వచ్చి వైద్యం చేయడంతో మా తల్లిగారు లేచి 2వ రోజు మంచం మీద కూర్చొని నాకు ఆకలేస్తుంది, భోజనం తెప్పించండి అని అన్నారు. ఎంతటి దయ అంటే మహాత్ములు మస్తాన్ బాబా గారు ఇలాగా ఎంతోమందిని ఆదుకుంటా ఉన్నారు. బాబా గారికి సంబంధించి అంటే ప్రతి ఏడాది ఎన్ని సంవత్సరాలు వస్తూ ఉంటారు? మాది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం దండముడి అనే చిన్న విలేజ్. నేను హిందుస్థాన్ సనా మేళం వాయిస్తుంటాను. నా చిన్న వయసు 12వ సంవత్సరం కాడి నుంచి వాయిస్తున్నాను. కానీ నాకు 12వ సంవత్సరం వయసు నుంచి వాయిస్తూ ఉండగా కూడా ఇక్కడ బాబాగారి ఉరుసు గంధ మహోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి బాగా జరుగుతుండేది. ఆ గంధ మహోత్సవంలో 25-30 మేళాలు పెడుతుంటారు. మంచి పెద్ద పెద్ద ఫోకులను పెట్టి అందరినీ ఇచ్చేసి అందరికీ చాలా సౌకర్యాలు కలిగిస్తూ రామ్మోహన్ రావు గారు అందరిని చాలా ఆదరిస్తూ బాగా మంచిగా జరుగుతుండేది. ఆ హజరత్ కాలే మస్తాన్ షా గారి ఒలి గారి ఆధ్వర్యంలో మేము ఆయన నాయన్ని నమ్ముకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా ప్రోగ్రాం చేస్తూ వస్తున్నాం. ఆ నాయనకల్లా మేము చేసుకునే సేవ ఏంటంటే ఆ చిన్న వయసులోనే 30 మేళాలు ఉన్న టైంలో కూడా మాకు ఆ నాయన ఒక మంచి కరుణ ఒకటి ఇచ్చాడు. అంతమందిలో గట్టిగా చక్కగా చిన్నపిల్లలం అయి ఉండి మేము బాగా వాయించగలుగుతున్నాం, అందరిలో మంచిగా చేయగలుగుతున్నాం ప్రోగ్రాంలు అంటే అంతా ఆ నాయన కరుణే. పాటని ఆ నాయనగారి కోరిక మేరకు మేము ఆయన ఆశీస్సులతో నోటి పాటతో కూడా చక్కగా ఆలపిస్తామండి. అడుగో స్వామి ఇడుగో స్వామి మస్తానయ్యా మీరు చూడండయ్యా, హజరత్ మస్తానయ్యా మీరు చూడండయ్యా, తన సుకన్న తన భక్తుల కల్లా కోరిక తీర్చే మస్తానయ్యా, తన సుకన్న తన భక్తుల కల్లా కోరికలు తీర్చే మస్తానయ్యా. గుంటూరు లాంటి ఒక పెద్ద బస్తీలో
వెలచినవో మస్తానయా, మహిమలు చూపిన మస్తానయా, తనసు కన్న తన భక్తుల కల్లా కోరిక తీర్చే మస్తానయా, అడుగో స్వామి ఇడుగో స్వామి మస్తానయా మీరు చూడండయా, హజరత్ మస్తానయా మీరు చూడండయా. మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారు, బాబా గురించి ఏం చెప్తారండి? సార్, నేను ఉండేది హైదరాబాద్ అండి, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాను. నా వయసు ఇప్పుడు 36 ఇయర్స్ అండి. నేను 36 సంవత్సరాల నుంచి వస్తున్నా ఉన్నాం. ఇప్పుడు జరిగే ఉరుసు 131వ ఉరుసు. దీనికి ధర్మకర్త అయిన రావి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఈ ఉరుసు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి భోజన సదుపాయము, అన్నీ గంధం తీసుకురావడం, గంధంకి ఊరేగింపు కానీ అన్నీ అందరూ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ 200 క్వింటాల బియ్యాన్ని వడ్డించి రైస్ను ప్రిపేర్ చేపించి అందరికి చేపిస్తున్నారు. అయితే ఇక్కడ మస్తాన్ బాబా గురించి మేము చెప్పదలసిన విషయం ఏంటంటే, మనకి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎవరు విశ్వసించినా విశ్వసించిపోయినా భగవంతుడు ఉన్నాడు అనడానికి కారణానికి మస్తాన్ బాబానే. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, బాబా గురించి ఏం చెప్తారు? మాది టంగటూరు దగ్గర ఆల్కర్పాడండి, చిన్న గ్రామము. నాకు 88లో సవితను పట్టుకుందని ఇంటి పక్క ఆవిడ తీసుకొచ్చి చూపించిందండి తారుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా గారు ఒక్క నిమిషం బాగలేదంటే ప్రత్యక్ష రూపంగా బాబా గారు రామ్మోహన్ సార్ మీద కానీ చూపిస్తాడు మనకి. చూపించి నా భర్తకి బాగలేక 21 రోజు ఇక్కడ దర్గాలోనే పెట్టుకున్నాను. వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు అట్టన్నారు, కొన్ని వేల మంది చూశారు. అయ్యో ఏమైద్దు నేను ఈ 38 సంవత్సరాల నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి కూడా వస్తుంటా పోతుంటే దర్గాలు బాగా అలవాటు అయ్యి ఒక డాక్టర్ రూపంగా నేను ఆయన చూపించి నాయన ప్రాణం పోసాడు నాకు. సార్, మీరు చెప్పండి అంటే ఎక్కడి నుంచి వచ్చారు, బాబా గారి యొక్క గొప్పతనం అంటే ఏం చెప్తారండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడ బాబా గారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం అనేది నా మొదటిసారి అయినా కూడా చాలా ఆనందంగా అనుభవంగా ఉందండి. ఇక్కడ అన్నదానం కానీ అన్ని బాబా గారికి సౌకర్యాలు కానీ లేకపోతే భక్తులను రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగా చక్కగా జరుగుతుందండి ఇక్కడ. ఎవరైతే నమ్మి కొలుస్తారో వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తుల నమ్మకాలే ఒమ్ము కానివ్వరు బాబావారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది కూడా వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి యథార్థ సంఘటనలు కూడా వివరించినటువంటి పరిస్థితి, ప్రతి ఏడాది కూడా ఎక్కడున్నప్పటికీ కూడా బాబావారిని దర్శించుకొని ఆయన కృపకే పాత్రలవుతామని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉరుసు మహోత్సవాల్లో గంధం ఊరేగింపు ప్రత్యేకత ఉంది. ఆ గంధం యొక్క ఎందుకు అంత ప్రత్యేకత సంతరించుకుంది, ఆ గంధం కోసం ఎందుకు భక్తులు ఆయన పడిగాపులు కాసి వేచి చూస్తుంటారు, తదితర అంశాలు కూడా ఒకసారి రావి రామ్మోహన్ రావు గారితో తెలుస్తున్నారు. ఆ రామ్మోహన్ రావు గారు ఎందుకని అంటే గంధం ఊరేగింపు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది, భక్తులు కూడా గంధం కోసం ఎందుకని అంటే అన్ని గంటల సేపు కూడా వేచి ఉండి కూడా ఎదురు చూస్తుంటారు? ఇప్పుడు ఈ గంధం అంటే ఆయన సమర్పించిన గంధాన్ని మనం ఆయన మీద తాకిచ్చి ఆ గంధాన్ని కలపడం జరుగుతుందండి. ఈ గంధం బాబా గారి అప్పట్లో ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధుల గుండా తిరుగుతూ ఆ వీధుల గుండా నడిగాడేవాడు బాబా గారు, ఆ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇప్పుడు బాబా గారికి సమర్పించి దేశ నలుమూల నుండి కూడా వచ్చిన పీఠాధిపతులు మంత్రోచ్చారణతో వారి వారి భాషల్లో ఒకరు కల్వా పాడతారు, ఒకరు ఇది మంత్రాలు చదువుతారు, వాళ్ళ వాళ్ళ ఇదిగా ఒకరు ఫాతిహా ఇస్తారు, సమర్పించి ఆ గంధాన్ని తదుపరి బాబా గారి భక్తులకు పంచడం జరుగుతుందండి. ఈ గంధంతో ఎలాంటి అసలు నాకు జరిగిన ఇన్సిడెంటు లాస్ట్ ఇయర్ ఒక మాకు తెలిసిన కుర్రోడు అండి, కుర్రోడు వచ్చి ఏడుస్తున్నాడు, రే ఒక్కరోజు మీ అమ్మను కాపాడుకో. 18వ తారీఖు వచ్చాడు, పోయిన సంవత్సరం 18వ ఫిబ్రవరి 18వ తారీఖు వచ్చి నా దగ్గరకు వచ్చి అంకుల్ హోప్స్ అయిపోయినాయి, మా అమ్మ ఆర్గానిక్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఐసీలో ఉంది ఇంకా లేదు అని ఏడుస్తుంటే, రే ఈ ఒక్కరోజు కాపాడుకో, రేపు సాయంత్రం బాబా గారికి గంధం ఎక్కించాక నీకు ఇస్తాను అలానే వాడిని పిలిచాను. డాక్టర్స్ వద్దంటారు, అవి మాస్క్ పెట్టుంటారు, కానీ ఎటు తిరిగి మీ అమ్మాయి చనిపోయిద్ది అనుకుంటున్నారు, కానీ తీసి నా మీద బాబా గారి మీద నమ్మకంతో ఆ గంధాన్ని నోట్లయ్యరా, ఇంకా అంతా చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. అలానే నా గుడ్డి నమ్మకం నా ఇది అలా చెప్పడంతోనే వాడికి ఫస్ట్ ఆ గంధం ఎక్కించా ఆ గంధం ఇవ్వడం జరిగింది.
ఆర్గానిక్స్ ఫెయిల్ అయిపోయి అప్పటి వరకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన అలా హాస్పిటల్లో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్న ఆమెకి గంధమే నోట్లో వేసిన 3వ రోజు 18, 19, 20వ తారీఖు లేచి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమని 24వ తారీఖు దర్గా చుట్టూ ప్రదర్శన చేసిందాము. ఇదేంటి ఇంతకన్నా ప్రత్యేక నిదర్శనం ఏం కావాలి? అది వీడి రూపంలోనే మనకు కనబడు. సర్వరోగ నివారిణి ఏదైతే మస్తాన్ బాబా గారి దర్గాకి సంబంధించినటువంటి గంధం, అందుకని ఈ గంధం సంబంధించి కూడా భక్తులు ఆ గంధాన్ని స్వామివారి గంధాన్ని స్వీకరించి కూడా తమ అనారోగ్యాల నుంచి బారి కూడా పడకుండా ఏదైతే స్వస్థత చెందుతారని కూడా రావి రామ్మోహన్ గారు చెప్తున్నారు. శ్రీ హజరత్ కాలే మసాన్ షా ఔలియా దర్గాలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం అయితే ఒకటి ఉన్నది. ఆ అంశమే నిత్య అన్నదానం. నిత్యం కూడా ఇక్కడ విచ్చేసే భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉరుస మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం గురించి మనకు వివరించేందుకు కూడా డుండీశ్వరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం దర్గా పరిధిలో? 2007 ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఒక భక్తుడు 2000 ఇచ్చి ఈరోజు మా పేరుతో అన్నదానం చేస్తారా అని అడిగారు. సరే అట్లనే చేసాము. ఒకరోజు పెట్టేసరికి మళ్ళా మా అంతటా మాకు అనిపించింది బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది, ఆ భోజనం చేసిన వాళ్ళది అనుభూతి కూడా బాగుంది, బాబా ప్రసాదం స్వీకరిస్తున్నామని అప్పుడు అనిపించింది అనమాట మళ్ళా పెడదాము అని. అట్లా 2007 ఆగస్టు 20 నుంచి ఇంతవరకు ప్రతిరోజు కార్యక్రమం జరుగుతూనే ఉంది అన్నదాన కార్యక్రమము. కోవిడ్ టైంలో కూడా కార్యక్రమం అసలు ఇంతవరకు ఆగలేదు. ఆ రోజున మొదలుపెట్టిన మేము ఆ కార్యక్రమము ఇప్పటిదాకా కొనసాగిస్తూనే ఉన్నాము. బాబాగారి ఆశీస్సులతోటి అన్నీ బాగా జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రసాదం బాగా స్వీకరిస్తారు. ఇందులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అలా ఏం భేదం లేకుండా అందరు ప్రతి ఒక్కళ్ళు. ప్రధానంగా అంటే తొలి రోజు ఏదైతే మీరు 20వ తారీఖు స్టార్ట్ చేసే క్రమంలో అప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారు నిత్యాన్నదానం? ఈరోజు ఎంతమందికి పెడుతున్నారు మేడం? అప్పుడు ఆ రోజున ఫస్ట్ రోజు 100 మందికి పెట్టామండి. తర్వాత ఇప్పుడు రోజు 200 మంది పైనే భోజనం చేస్తారు. ఇంకేదైనా కొంచెం అన్నం సాయంత్రం మిగిలే ఉంటుంది, కానీ ఏ రోజున అయిపోయింది అనేది లేదండి. ఇంతవరకు కూడా వచ్చేసి అయిపోయిందని లేదు. కాకపోతే ఇంకా వస్తానే ఉంటారు ఎవరో ఒకళ్ళు, ఒకళ్ళిద్దరు ఆ భోజనం కార్యక్రమం అయినాక ఇంకా లోపలదైనా తెచ్చి పెడతాం. కానీ ఇంతవరకు అట్లాగేం జరగలేదండి. సాయంత్రానికి కూడా మిగిలి మళ్ళా బయట పెట్టి ఇంకా పెడతానే ఉంటాము ప్రతిరోజు. అంటే మామూలు రోజుల కన్నా కరోనా సమయంలో అంటే బయట ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏదైతే హోటల్స్ ఏదైనా సంబంధించి టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ లేని నేపథ్యంలో కూడా అప్పుడేమన్నా మీకు అన్నదాన కార్యక్రమంలో విచ్చేసేటటువంటి భక్తుల సంఖ్య పెరిగిందా మేడం? కోవిడ్ టైంలో బాగా పెరిగిందండి అన్నదానము. బాగా జనం బాగా వచ్చేవాళ్ళు. అప్పుడు కొంచెం మంచి క్లాస్గా ఉన్నవాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్గా అడిగేవాళ్ళు అండి. దూర మాకు ఈ షాపులు కూడా లేవమ్మా, పిల్లలు ఆకలితో ఉన్నారు, మేము ఆ క్యూ లైన్లో నిలబడలేము, కొంచెం పెడతారా అని ముందే బాక్సులు అయితే ఇచ్చి అక్కడ పెట్టుకునేవాళ్ళు. అట్లాగా చాలామందికి అండి అన్నదానం జరిగింది. అప్పుడైతే ఇంకా చాలా బాబా అసలు ఎంతమందికి అన్నం పెట్టాడు అండి. అప్పుడైతే కోవిడ్ టైంలో ప్రతి అన్ని చోట్ల అన్నదానాలు ఆగిపోయినాయండి, ఇక్కడ మాత్రం ఆగలేదండి బాబా. అప్పుడు నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారండి అన్నదానం మాత్రం. చాలా ఆనందం వేసిందండి కోవిడ్ టైంలో అయితే. బాగా బాగా ఉపయోగపడిందండి అందరికీ ఆ ప్రసాదం. చాలా ఆ ప్రసాదం కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకానండి వెజిటబుల్ బిర్యానీ పెడతాం. మధ్యలో నాన్ వెజ్ అవి పెట్టినా అప్పటి నుంచి ఇప్పుడు దాకా బిర్యానీయే పెడతాం. ప్రతిరోజు బిర్యానీయే కదా అని తినలేని వాళ్ళు ఉండరండి. ఆ ప్రసాదం కోసం ప్రతిరోజు వచ్చేవాళ్ళు కూడా చాలామంది వస్తూనే ఉంటారు. వెజిటబుల్ కర్రీ, కలియా, గోంగూర, స్వీటు, ప్రసాదం. కోవిడ్ టైంలోనైతేనండి మంచి డ్రై ఫ్రూట్ హల్వాలు అవి కూడా చేసి పెట్టామండి. పైనాపిల్ హల్వాలు, డ్రై ఫ్రూట్ హల్వాలు, అట్లా మంచి మంచి స్వీట్లు మా నేతితోటి అందరికీ స్ట్రెంగ్త్ రావాలనే ఉద్దేశంతోనే పెట్టామండి. మంచిది ఆ ఫుడ్ తింటే, అల్లం చిన్నులపై తింటే మంచిది అనే ఉద్దేశంతోనే అప్పుడు అట్లాగా పెట్టాం. అంతకుముందు మామూలు పప్పు అన్నం పెట్టేవాళ్ళం అండి, పప్పు, కూర, సాంబారు, పచ్చడి, మజ్జిగ అట్లా పెట్టేవాళ్ళము. కోవిడ్ టైంలో మాత్రం బిర్యానీ స్టార్ట్ చేసాము అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఇదే బిర్యానీ అండి. అప్పుడేమో లోపల కూర్చోబెట్టి పెట్టేవాళ్ళము. ఇంకా కోవిడ్ టైంలో లోపల కూర్చోబెడతానికి కుదరదు కాబట్టి బయటే లైన్ అనమాట అండి. లైన్ పెట్టి అట్లాగ మేము కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరికి ఇక మళ్ళా అందరూ పెద్దవాళ్ళు ఊరుకోరు కదండి, కమిషనర్లు, మేయర్లు వాళ్ళందరూ. అలాగా కాకుండా మేము వాళ్ళు చెప్పినట్టుగా కొనసాగిస్తూ దూరం దూరంగా నిలబెట్టించి మేము భోజనాలు అయిన వెళ్ళబెట్టామండి. మేడం, ప్రధానంగా అంటే ఇటువంటి మందికి వడ్డించే సందర్భంలో అంటే మీరు మర్చిపోలేనటువంటి ఘటన కానీ అదేవిధంగా వాళ్ళు మీ దగ్గర నుంచి అన్నప్రసాదం స్వీకరించినప్పుడు వాళ్ళు చెప్పే కృతజ్ఞతలు కానీ ఎలా ఉంటాయి మేడం?
వాళ్ళు అండి చెప్తారండి, అది నేను తీసుకోకూడదండి, అది బాబాకేనండి ఆ కృతజ్ఞత అని. అది అది ఆనందం, నాకు ఆనందాన్ని ఉంది, అది పెట్టేది బాబా కాబట్టి అదంతా బాబాకే చెందాలి. ఆ అదృష్టాన్ని మాకు ఇచ్చాడు బాబా గారు, అది అది అదృష్టంగానే భావిస్తున్నాము అండి. అది అటువంటి ఇంతమందికి అన్నదానం అంటే, ఇంత కోవిడ్ టైంలో కూడా ఎక్కడా దొరకని టైంలో కూడా ఇంతమందికి మేము భోజనాలు పెట్టిచ్చారు బాబా గారు అంటే అది చాలా ఆనందం వేసిందండి. మస్తానయ్య గారు మామూలుగా కాదండి, కోవిడ్ టైంలో బ్రహ్మాండంగా పెట్టించారండి, అది మాత్రం మర్చిపోలేమండి. అసలు ఎందుకంటే ఎక్కడా దొరకలేదు కదండి, హోటల్స్లో దొరకలేదు, ఎవరు పాప షాపుల్లో కొనుక్కోవడానికి లేవు. అయినా సరేనండి, 1000 మంది అట్లాగా కోవిడ్ టైంలో బాగా పెట్టామండి. అప్పుడు కూడా అంతేనండి, సాయంత్రానికి ఎప్పుడు మిగిలిద్ది కానీ ఎప్పుడు అయిపోదండి, ఇంకా కాస్తా కూస్తా ఉన్నా సాయంత్రం మళ్ళీ పెట్టేసేవాళ్ళం. మర్చిపోలేని ఘటన ఏమైనా ఉందా మేడం? మర్చిపోలేని ఘటన అంటేనండి అదేనండి, కొంచెం యూపీ నుంచి ఒకళ్ళు వచ్చారండి, ఫ్యామిలీ అంట, వాళ్ళు ఇక్కడ ఉండి వర్క్లు అవి చేసుకుంటారంట. అయితే వాళ్ళు అమ్మ పిల్లలు ఆకలితో ఉన్నారమ్మా, లైన్ చాలా ఉంటుంది కదా, మేము అంతసేపు అలా నిలబడలేము, కొంచెం క్యారేజీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాము, మీరు పెడతారమ్మా అంట. తప్పకుండానయ్యా, అందుకోసమేగా, మీలాంటి వాళ్ళ కోసమే కదా మేము పెట్టేది. దొరికితే అందరూ వండుకొని తింటారండి, ఇంట్లో దొరకలేదు, ఈ టైంలో దొరకట్లేదు కదా, మీరు కొనుక్కుందామని డబ్బులు ఉన్నా కూడా దొరకట్లేదు. అప్పుడు డబ్బులు కూడా కొంతమంది దగ్గర లేక కూడా వచ్చారండి, ఆ డబ్బులు అందులో ఏటీఎంలో రావట్లేదంట, డబ్బులు లేక కొంతమంది, ఆ సరుకులు కొట్లలో సరుకులు లేక కొంతమంది, అట్లాగండి. అది ఆ అనుభూతి మర్చిపోలేమండి. మేడం ఇప్పుడు ఈ ఉరుసు మహోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు సుమారు అంటే ప్రతిరోజు ఎంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు? మొత్తం 5 రోజుల పాటుగా పూర్తయ్యేసరికి మొత్తం ఎంతమందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు మేడం? ఈ 5 రోజులు అండి, ప్రతిరోజు 30-35 వేల మంది దాకా జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మీరు టైం చూసుంటారు కదా, 4 AM అయింది, ఆయన ఇప్పుడు కూడా ఇంత జనం ఉండి మరి బాబా ప్రసాదం స్వీకరిస్తున్నారు, పాపం వాళ్ళు కూడా కొంచెం ఓర్చుకొని టైం అయినా ఉండి భోజనం చేసే వెళ్తున్నారండి. పొద్దున్న సాయంత్రం అండి, నైట్ కూడా రాత్రి 2 అయిద్దండి, 2 దాకా భోజనాలు జరుగుతూనే ఉంటాయండి. నైట్ సాయంత్రం 7 స్టార్ట్ చేస్తాము, మళ్ళీ కొంచెం మధ్యలో అంతా క్లీన్ అది చేసుకొని మళ్ళీ 2 దాకా జరుగుతూనే ఉంటాయండి. అందరూ బాబా ప్రసాదం లేట్ అయినా ఉండి వాళ్ళు స్వీకరించే వెళ్తారండి. 5 రోజు 35 వేల మంది అండి, 5 రోజులు జరుగుతాయండి, 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా. మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కదండి, వాళ్ళు కూడా మాకు కొంచెం సహకరించి రోడ్డు ఒకవైపు పెట్టుకొని ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండానే మేము కూడా చేసుకుంటున్నామండి. బాబావారి సన్నిధిలో నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతూనే ఉంటుందని కూడా డుండీశ్వరి గారు చెప్తున్నారు. శ్రీ హజరత్ కాలే మసాన్సా ఔలియా దర్గా 131 ఉరుసు మహోత్సవాల సందర్భంగా ఏదైతే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రశ్న, ఇక్కడ కొంతమంది భోజనం చేస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఎట్లా ఉంది అన్న భోజనం? చాలా బాగుందండి, చాలా బాగుంది. కలియా కూడా చాలా బాగుంది, రైస్ చాలా బాగుంది. ఏమేమి పెడుతున్నారు? కలియా, బాజీ, నెక్స్ట్ వచ్చి రైస్. చాలా బాగుంది అన్న, సూపర్. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా భోజనం? బాగుందండి, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండుగా భోజనాలు పెడుతున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భోజన కార్యక్రమం ఎలా ఉందమ్మా? బాగుందండి. విజయవాడ నుంచి వచ్చామండి, అంత బాగానే చేస్తున్నారు. మీరు చెప్పండి. బాగానే ఉందండి, గోంగూర వేస్తారు, సాంబార్ వేస్తారు, భోజనం బాగుంది, వెజ్ బిర్యానీ బాగుంది, మొత్తం బాగుంది. ఎలా ఉందన్న భోజనం? అన్నీ బాగానే ఉన్నాయన్న, గోంగూర ఇక్కడే శ్రీనివాసరావుపేట బాగానే ఉంది, అన్నీ గోంగూర బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. అన్న ఎలా ఉందన్న భోజనం? భోజనం బాగానే ఉందండి, వచ్చిన వాళ్ళు భక్తులందరూ బాగా తినే వెళ్తున్నారు కడుపుంట బాబా దయ వల్ల. ఇలాగే బాబా గారు ఎల్లప్పుడు మమ్మల్ని కాచి కాపాడమని కోరుతున్నాం. మీరు ఇప్పుడైనా అంతకుముందు ఎప్పుడు వచ్చారన్న? 10 సంవత్సరం వస్తే ఉన్నాం అన్న, మేము 10 సంవత్సరం వచ్చి బాబాగారి దర్శనం చేసుకొని వెళ్తే ఉన్నాం మేము. ఎప్పుడన్నా వచ్చినప్పుడు భోజనం లేదు తిరిగిలేరన్న? లేదు, అసలు లేదు, ఎప్పుడు తిరిగా లేదు. అలాగా ఎంతమందికి వచ్చినా భోజనాలు పెడితే ఉన్నారు. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, భోజనం ఎలా ఉందమ్మా? మాది ఈ ఊరేనండి, ఈ ఊరే బాగానే ప్రతి సంవత్సరం బాగా చేస్తారు, అందరికి ప్రయోజనం లేదని అనకుండా పెడతా ఉంటారండి. మేడం భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అంటే ఏంటి స్వామివారి ప్రసాదం తీసుకోవాలనా? ప్రసాదం కోసమేనండి, ప్రసాదం అని బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుందండి. 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము. ఫస్ట్ డే ఇలా తిన్నాం, ఇప్పటికి అదే టేస్ట్ అండి, బాగుంటుంది. అస్సలు లేదండి, ఏదో ఒక రోజైనా తింటాం, 3 డేస్ ఉంటాము, ఏదో ఒక రోజైనా తింటాం. మేడం మీరు చెప్పండి. మేడం బాగానే ఉండింది, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, ఏ రోజు మిస్ కాదు, తింటూనే ఉంటాం.
శ్రీ హజరత్ కాలే మసాన్ షా ఔలియా దర్గాలోని విశేషాలను చూశాం. అదేవిధంగా ధర్మకర్తలు అదేవిధంగా భక్తులు చెప్పినటువంటి మాట కూడా విన్నాం. సుదూర ప్రాంత ప్రజలు ఎప్పుడైనా గుంటూరు పట్టణానికి వచ్చినప్పుడు నగర నడిబొడ్డునటువంటి ఈ దర్గాకి వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ గుంటూరు నుంచి.